ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసు నందు నా ప్రియమైన దేవుని బిడ్డలకి, దైవజనులకి హృదయపూర్వకమైన శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు రక్షకుడు అనుదినము అనుక్షణం ఆయన మనకు తోడై ఉండి ఆయన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ ఆయన రెక్కలనీళ్ళలో దాచి భద్రపరిచి బలపరుస్తూ నడిపిస్తున్నారు. అందుని బట్టి మనము మానక దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపు బద్దులమై ఉన్నాం. ఆమెన్, హల్లెలూయా. మరి ఈ రోజున ఈ విధంగా మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృపే. కనుక అనుదినపు ఆయన కృపలో ఆయన యొక్క ఆత్మచేత మనం నింపబడి బలపరచబడి నడిపించబడుతూ ఆయన సన్నిధిలో మనము ముందుకు కొనసాగా బద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క లేఖనంలో ఉండి ఈ రోజున మనం కొన్ని మాటలు ధ్యానించబోతున్నాం. ఒక దినాన ఓ తల్లిగారికి పుట్టినరోజు సందర్భం. ఆ సందర్భంలో ఆమెకి ముగ్గురు కుమారులు. ముగ్గురు కుమారుల్లో పెద్ద అబ్బాయి అమ్మకి ఒక గిఫ్ట్ తేవాలని, సర్ప్రైజ్గా ఉండాలని ఆయన ఆలోచించి అమ్మకు ఒకటి తెచ్చాడు. చిన్నోడు అమ్మకి మరొక గిఫ్ట్ తీసుకొచ్చి ఇచ్చాడు. సో ఆ రోజున అన్నలు ఇద్దరు, పెద్దోళ్ళు ఇద్దరు చేసిన పనిని చూసినటువంటి చిన్నపిల్లోడు, మోర్ దెన్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్, బిలో టెన్ ఇయర్స్ ఉండొచ్చు. ఆ పిల్లోడు ఏం చేశాడంటే, అన్నోళ్ళు ఇచ్చినటువంటి ఆ బహుమానాలు చూచి నేను అమ్మకి ఏమి ఇవ్వగలను అన్నట్లుగా అతడు ఆలోచించి వంట్రూమ్లోకి వెళ్ళాడు. ఒక చిన్నపాటు ప్లేటు తీసుకొని వచ్చి ఆ ప్లేటు అమ్మ ముందు పెట్టి ఆ ప్లేట్లో నిలుచుని, మమ్మీ ఇదిగో నేను నీకు గిఫ్ట్ తెచ్చాను అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయింది. ఏంట్రా అనంటే, మమ్మీ నేను నన్ను నేనే నీకు గిఫ్ట్గా ఇచ్చుకుంటున్నాను. హల్లెలూయా. ఆమె ఆ మాట వాడు చెప్తున్నప్పుడు ఆ మాట వినగానే ఆ చిన్నోడి మాటకి ఆమె ఎంతో ఆనందించేసింది. పెద్దలిద్దరూ తమ స్తోమత కొలది, తమకు కలిగిన కొలది, తమ ఆలోచనలు బట్టి అమ్మ ఊహలకి అంగీకారంగా ఉండేటట్లుగా ఉంటుందని వాళ్ళు కొని తీసుకొచ్చి ఇచ్చారు. కానీ ఈ చిన్నోడేమో తనను తానే అమ్మకు బహుమానంగా ఇచ్చేసుకున్నాడు, తనను తానే గిఫ్ట్గా అమ్మకు సమర్పించుకున్నాడు. దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ కంటే మిన్నైన ప్రేమ మన యేసయ్య ప్రేమ. తల్లి మనల్ని జన్మింపచేసింది ఈ భూమి మీదకి. తన గర్భంలోండి మనం బయటకు వచ్చేటప్పుడు ఓ విధంగా ఆమెకి మరో జన్మ లాంటిదే. అలాంటి పరిస్థితి కేవలం ఈ భూమి మీదకి రావడానికి మాత్రమే తల్లి తన యొక్క ప్రాణాన్ని అంతగా త్యాగం చేస్తుంది, అలాగే పెంచుతుంది, పెద్ద చేస్తుంది కూడా. అదే సమయంలో దేవుని ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్పది అని ఎందుకనంటే, మన ప్రభు తల్లి గర్భంలోండి మనల్ని ఉద్భవింప చేయటం మాత్రమే కాకుండా ఈ భూమి మీద మన జీవితకాలం అంతా కూడా మనకు తోడై ఉండి, మనము ఈ భూమిని విడిచిన తర్వాత ఆయనతో కూడా యుగయుగాలు అంతము లేని ఎండ్లెస్ లైఫ్, అసలుకి ఇంకా ముగింపే లేదన్నమాట. అలాంటి ఆ మహిమలోకి చేర్చే దేవుడిని యొక్క ఉద్దేశం, ప్రణాళిక, దేవుడు సంకల్పం అనాది నుండి కలిగి ఉన్నాడు. సో తల్లి కంటే దేవుడే గొప్ప, దేవుని ప్రేమ గొప్ప, తల్లిదండ్రులే ముఖ్యం అని మనం లోకపరంగా ఒకవేళ ఆలోచించవచ్చు. కానీ తల్లిదండ్రుని కూడా కలిగి చేసింది ఎవరు? దేవుడే కదా. సో దేవుని ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ కంటే కూడా గొప్పది. ఆ ప్రభు అయిన దేవుడే యేసయ్య 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి, ఇంచుమించుగా 2024 సంవత్సరాలు ఇప్పుడున్న క్యాలెండర్ బేస్ చేసుకొని మనం మాట్లాడుతున్నాం. సో ఈ యొక్క 2024 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసయ్య ఈ భూమి మీదకి వచ్చి, ఈ భూమి మీద ఆయన తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశారు కదా. ఇప్పుడు మనం ఆయనకు ఇవ్వగలిగినటువంటి బహుమానం ఏదైనా ఉందా? ఆయనకి ఇవ్వగలిగిన బహుమానం ఏంటి? ఆయన ఏ బహుమానాన్ని కోరుకుంటాడు? కొంతమంది అనుకున్నట్లుగా కానుకలు ఇస్తే, దశభాగాలు ఇస్తే, మన క్రైస్తవుల మీద, పాస్టర్ల మీద
దేవుణ్ణి ఎరగని మన హైందవ సహోదరులు, మిగతా వాళ్ళందరూ కూడా ఇదే ప్రచారం, ఇదే ప్రచారం. దశంభాగాలు, దశంభాగాలు, దశంభాగాలు. బాబు, మేము దశంభాగాల కోసం సేవకు రాలేదు, మేము దశంభాగాల కోసం సేవ చేయట్లేదు. దశంభాగం మా దేవునికి మేము ఇవ్వటం అనేది అసలు చాలా చీప్ అన్నమాట. ఎంతకంటే అంత చీప్. మా దేవుడు మా దశంభాగాల కంటే కూడా మా దేవుడు మా హృదయాల్ని, మా ఆత్మల్ని, మా మనస్సును ఆయన కోరుకుంటున్నాడు. మేము దేవునికి ఏదైనా ఇవ్వగలము అని అంటే సజీవ యాగముగా. దైవజనుడైన పౌలు గారు రోమిలికి రాసిన పత్రిక 12:1 ఈయన అంటాడు, ఉత్తమమును అనుకూలమునైన ఆ యొక్క సజీవ యాగమైన అర్పణగా దేవునికి మనల్ని మనమే అర్పించుకోవాలి. పరిశుద్ధంగా ఉండాలి, ఉత్తమమైనదిగా ఉండాలి, దేవునికి అనుకూలమైనటువంటి యాగము. అంటే మనల మని సజీవ యాగముగా మన శరీరములను, మన ప్రాణాత్మ శరీరములను ఆయనకు అర్పణ చేయటమే. ఇదే దేవునికి మనం ఇవ్వగలిగిన ఉత్తమమైన బహుమానం. మనము దేవునికి ఇవ్వగలిగిన బహుమానాన్ని వచ్చి మన యొక్క జీవితంలో కానుకనిచ్చో, లేకుంటే ఏదో కొంత పొలంలో పండిన పంట బియ్యమో వడ్లో, లేకుంటే ఏదైనా కూరగాయలో ఏదైనా వీటిని మనం తీసుకొచ్చి ఇవ్వటం కాదు, లేదంటే ఏదో మనకు తోచినటువంటి సహాయము చేయటం కాదు, ఏదో బిల్డింగ్ కట్టడానికి ఫండ్ ఇచ్చానని కాదు, ఇవి కాదు. దేవునికి మనం ఇవ్వాల్సిన అర్పణ ఆయన ప్రేమకు మనము ఏమిచ్చినా రుణం తీర్చలేము. అందుకు మనం ఏం చేయాలంటే ఆయన ఎలాగా మన కోసం తన యొక్క ప్రాణాన్ని, ఏ విధమైనటువంటి ఆంక్షలు విధించకుండా తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడో, ఆ ప్రేమను ఎరిగిన మనం ఆ సిలువ త్యాగాన్ని, ఆ సిలువలో ఆయన కార్చిన రక్తాన్ని, ఆయన పొందినటువంటి మేకులు, ఆయన పొందిన గాయాలు, ముళ్ళ కిరీటం, ఇవన్నీ నిందలు, అవమానాలు ఇవన్నీ తలంచినప్పుడు, ఆ బాధలో మనము ఏకమైనప్పుడు ఆ బాధ ఏంటో, దాని యొక్క విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. కనుక దేవునికి మనం ఇవ్వగలిగిన ఉత్తమమైన బహుమానం ఏదైనా ఉంది అనంటే అది సజీవ యాగముగా మనల్ని మనమే ఆయనకు అర్పణ చేసుకోవాలి. ఆ అర్పణ చేసుకోవటం కూడా పరిశుద్ధంగాను, ఆయనకు అనుకూలముగాను, ఉత్తమమైనదిగాను ఆయనకు మనం అర్పించాలి. సో ఒక మనిషి యొక్క జీవితంలో ఏది ఉత్తమం, ఏ సమయం ఉత్తమం అని మనం గమనిస్తే దేవుని యొక్క లేఖనంలోనే ఈ విధంగా మనం చూస్తున్నాం. యవనుడా నీ యవనేచ్ఛల విషయంలో, యవనుడా నీ యవన కాలం ముందు తినుము, తాగుము, సుఖించు. కానీ వీటన్నిటిని గురించి ఒకరోజు దేవునికి లెక్కను అప్పగించాలి. అంటే యవన కాలం అనేది చాలా ప్రీసియస్ టైం, చాలా అమూల్యమైనటువంటి కాలము, సమయము కూడా. సో ఆ యవన కాలంలోనే నీ జీవితాన్ని నువ్వు దేవునికి అర్పణ చేయగలుగుతున్నావా? దేవుని మహా ఉచితమైన కృప చేత, దేవుని యొక్క కృప కనికరాన్ని బట్టి నాకు మ్యారేజ్కు ముందే, నాకు 21లో మ్యారేజ్ అయింది. ఐ థింక్ నేను 21లోనంటే 94 నా మ్యారేజ్, 91లో నేను బ్యాప్తిజం తీసుకున్నా. 1991 అనగా 19 సంవత్సరాల కాలంలో నేను బ్యాప్తిజం తీసుకున్నా. సో 24వ సంవత్సరంలో నేను సేవకు వచ్చా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించాల్సినటువంటి దేవుని యొక్క వాక్కు, ఆయనకి ఉత్తమముగాను, పరిశుద్ధముగాను, అనుకూలమైన అర్పణగాను మన ప్రాణాత్మ దేహాలే ఆయనకు అప్పగించా. అది ఆయన మన దగ్గర కోరుకుంటున్నాడు. మన ఆత్మ ఆయనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఆత్మ ఎక్కడుంది? శరీరంలోనే ఉంది. సో శరీరంలో ఉన్నటువంటి ఈ ఆత్మ కూడా ఆయనకు అప్పగించబడేటప్పుడు, దేహంలో మనం ఉన్నప్పుడు, దేహంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ దేహం ద్వారా మనం ఏం చేస్తున్నామో అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే అది ఆత్మకు ఆపాదించబడుతుంది. అదంతా ఆత్మకు అది మోపబడుతుంది. కనుక ఆత్మకు మరణం లేదు. ఆత్మ తాను దయచేసిన దేవుని ఎందుకు వెళుతుంది, అది యుగయుగాలు ఆయనతో ఉండాలంటే ఈ ఆత్మ ఈ శరీరంలో ఉండగానే ఆయనకు అనుకూలమైన భక్తి, అనుకూలమైన జీవితం, అనుకూలమైనటువంటి ఆ యొక్క నడవడి మనం కలిగిన వారమై ఉంటేనే మనం ఆయనకు అంగీకారమైన అర్పణగా మార్చబడతాం. మరి ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు? నీ జీవితం ఎలా ఉంది? నువ్వు ఆయనకు అంగీకారంగా ఉన్నావా?
నువ్వు ఇతరులను చూడొద్దు, ఇతరులను వైపు నువ్వు వాళ్ళ కంటే నేను బెటర్గా ఉన్నానని కంపేర్ చేసుకోవద్దు. నీకు నీవు, దేవునికి నేను ఎలా ఉన్నాను, నా జీవితం దేవుడు అంగీకరించాలి, నా బ్రతుకు ఆయన అంగీకరించాలి అన్నటువంటి ఏకైక లక్ష్యముతోనే నువ్వు దేవుని సన్నిధిలో జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాల ముందు నాతో మాతో మీరు మాట్లాడిన అమూల్యమైన మీ వాక్కులను బట్టి మీ స్తోత్రం. సజీవ యాగముగా మమ్మల్ని మేమే మీకు సమర్పించుకోవాలని వాయబడింది కదా, ఆ యొక్క అర్పణగా మేము అర్పించుకునే ముందు మేము పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా అంటూ దేవా మీ లేఖనాలు తేటగా చెప్తున్నాయి. కానీ ఈ యొక్క వాక్కులు వింటున్న మేము ఈ ఉదయకాలమందు మీ యొక్క నాయన సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని అప్పగించుకొని అయ్యా మీకు నాయన సంపూర్ణంగా సమజీవ యాగంగా మీకు అర్పణ చేసుకొని ముందుకు సాగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ యొక్క వాక్యాలు విన్న ఒక్కొక్కరు కూడా నాయన అయ్యా ఆ చిన్న కుమారుడు తన తల్లికి తను తాను అర్పణ చేసుకున్నట్లుగా మేమందరము నాయన మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని దీన మనస్సులమై పరిశుద్ధతను కాపాడుకుంటూ మీరు చెప్పినట్లుగా విధేయత కలిగిన వారమై మీ సన్నిధిలో మేము జీవిస్తూ అయ్యా మీకు అంగీకారమైన బహుమానంగా ఉండుటకు సహాయం చేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు ఆఖరి పర్యంతం కృపతోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. నిజం, మనం ఆయనకు అంగీకారమైన అర్పణంగా ఉండాలంటే మనలో ఒక్కొక్కరిలో పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం. నువ్వు అర్పించే సమయం కూడా అది ఉత్తమమైన సమయంగా ఉండాలి. అంటే నీ యొక్క జీవితంలో యవన కాలంలో ఉన్నప్పుడే నీవు నీ ప్రాణాత్మ శరీరాల్ని ఆయనకు ఆ విధంగా సమర్పించుకోవాలి. ఒకవేళ ఇప్పుడున్న కాలాన్ని బట్టి అయ్యా మళ్ళా నేను ఎప్పుడు వెనక్కి వెళ్ళేది, నేను ఎప్పుడు ఇంకా యవనస్తునిగా ఎప్పుడు అవుతాను, అవ్వలేను కదా ఇప్పుడు ఉన్న వయసుని బట్టి అని అనుకున్న ఇప్పుడున్న కాలంలోనైనా సరే, ఇప్పుడున్న పరిస్థితినైనా సరే నువ్వు మనపూర్వకంగా దేవునికి అర్పణ చేసుకో. ఈ దినమంతా ఈ ఉదయకాలం నుండి దేవుని యొక్క ఆత్మకు అప్పగించుకుంటూ ఆ విధంగా జీవించడానికి తీర్మానం చేసుకో. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడి సమ